శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర నియోజకవర్గం లావేరు మండలంలో యువనేత రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి పార్టీ జెండాను మల్లిక్ నాయుడు ఎగురవేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పుజ్జిపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అలాగే మండల పార్టీ నాయకులు అలాగే యువ నాయకులు గౌరవనీయులు శ్రీ కిమ్మిడి రామ్మల్లిక్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అభిమానులు మరి యువకులు కార్యకర్తలు ప్రజల ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు పూర్తవుతుంది అన్న నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న ఒక చరిత్రని ఈ రోజు సృష్టించడం అనేది జరిగింది. తొలిత ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఈ రాష్ట్రంలోనే 9 నెలల్లో పార్టీ పెట్టాక అధికారంలోకి వచ్చిన చరిత్ర కేవలం తెలుగుదేశం పార్టీది నందమూరి తారక రామారావు గారిది అని చెప్పి ఈరోజు తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే బడుగులు బలహీన వర్గాలకి రాజకీయాన్ని దగ్గర చేయడం ఇంటింటికి కూడా రాజకీయాన్ని తీసుకెళ్లిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది నందమూరి తారక రామారావు గారు. మరి ఈరోజు సంక్షేమం అన్న అభివృద్ధి అన్న కేవలం అది తెలుగుదేశం పార్టీ వల్ల నందమూరి తారక రామారావు గారి వల్ల ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది తప్ప ఇంకెవరి వల్ల కూడా కాదని చెప్పి ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఏదో ఒక ఉద్యమం కోసమో లేకపోతే ఒక కారణం కోసమో పుట్టిన పార్టీ కాదు. ప్రతి ఒక్క తెలుగువాడి ఆత్మగౌరవం కోసం చెన్నై అని చెప్పి మద్రాసి అని చెప్పి తెలుగువాడిని కూడా పిలుస్తుంటే కాదు, తెలుగువాడికి ఒక ఆత్మగౌరవం ఉంది, తెలుగువాడు వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు, మా దమ్ము వేరు, మా సత్తా వేరు అని నిరూపించి చూపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా గమనించుకోవాలి 40 సంవత్సరాలు పూర్తయ్యి మరి ఇప్పుడు కొత్త పొంతాలు వస్తున్నాయి, కొత్త రాజకీయాలు వస్తున్నాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఎప్పుడు ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజల కోసం నిరంతరం కష్టపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీకి అధినేత అయిన రోజు నుంచి ఇవాళ గమనిస్తే ముందు ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పోరాడాం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగు జాతి కోసం తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలబెట్టడం కోసం పోరాడాం, ఇప్పుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పరిపాలనని అంటించి అంతమందించి మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమాన్ని దగ్గర చేయడం కోసం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోరాడి తీరుతాడని చంద్రబాబు నాయుడు గారిని 2024లో ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.